मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी ప్రభుత్వానికి నష్టం కలగడానికి మంత్రి కొడాలనాని ఉంటే చాలని మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు లింగారెడ్డి అన్నారు. కడప జిల్లా జమ్మలబడుగు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో టీడీపీ కడప పార్లమెంట్ అధ్యక్షుడు లింగారెడ్డి మాట్లాడుతూ కొడాలనానిపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కొంప కూల్చాలంటే కొడాలనాని మాత్రమే చాలన్నారు. మంత్రి కొడాలనాని తన భాషను మార్చుకోవాలంటూ హితవు పలికారు. ఎవరైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తండ్రిని తాతను మర్యాదగా పిలిచేవారని కానీ అపశుభం ఎరగని చంద్రబాబు నాయుడు తండ్రిని కొడాలనాని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. మంత్రి అంటే హుందాగా ఉండాలని, పల్లెటూరు భాష అయినా అర్థమయ్యేలా ఉండాలని, వినకూడని భాష రాయకూడదని భాషలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తగదన్నారు. పోయే కాలం దగ్గరకు వస్తే ఇలాగే వ్యవహరిస్తారని తెలిపారు. కొడాలనానిని అదుపు చేయడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారని అన్నారు. చంద్రబాబు నాయుడు గారి వయసు చూడాలా, ఆయన అనుభవం చూడాలా, వాళ్ళ తండ్రిని చూడాలా, అన్నీ చూడాలా. నువ్వు విమర్శ చేసుకో, అబద్ధాలు చెప్తావో నిజం చెప్తావో ఏం చెప్తావో చెప్పు, కానీ అబద్ధం చెప్పేదానికైనా కూడా కనీసము నిషిద్ధమైనటువంటి భాషను, పూర్తి ఎవరు కూడా వినకూడని భాషను, మామూలుగా ఏమంటారు, వినకూడని భాషను, రాయకూడని భాషను, చదవకూడని భాషను, ఆ భాషను ఒక జాతీయ స్థాయి నాయకుని పైన ప్రయోగించాలంటే వినాశకాలే విపరీత బుద్ధి అనేది దగ్గరికి వచ్చింది. కాబట్టి భోగాలం దగ్గరికి వచ్చింది. కాబట్టి ఇటువంటి భాష కొడాలనాని మాట్లాడుతున్నాడు. కొడాలనానిని ముఖ్యమంత్రి అదుపు చేయడం లేదు. ఒక విధంగా ముఖ్యమంత్రి పర్మిషన్తోనే ఆయనతో మాట్లాడ, ఆయన వైపు కోసమే ఈయన మాట్లాడతాడేమో, అది మంచిది కాదు. మేము ఒకటే ఎత్తున కొడాలనాని కానీ ప్రభుత్వానికి కానీ నువ్వు